శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని పెండ్రువాడ కాలనీలో భూ వివాదంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. పెదనాన్న చిన్నాన్న కుటుంబాలు ఘర్షణలకు దిగి కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో కరణం తిరుపతిరావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాతపట్నం సీఐ రవిప్రసాద్ సంఘటన స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారయ్యారు. పిండివాడ కాలనీలో రాత్రి ఒక మర్డర్ జరిగిందండి. కరణం తిరుపతిరావు అనే 48 సంవత్సరాల వ్యక్తిని వాళ్ళ కజిన్స్ కరణం కాశీ విశ్వనాథ్ అండ్ కరణం సత్యం అనే ఇద్దరు వ్యక్తులు కూడాను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొక ఇద్దరితో కలిసి కర్రలతో తల మీద కొట్టి చంపడం జరిగింది. దీనికి మోటివ్ ఏంటంటే 2015 నుంచి వీళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. వీళ్ళు కాస్త కుటుంబపరంగా కాస్త ఉన్నత స్థితిలో ఉండడం, అదేవిధంగా ఇటువైపు నేరస్తులకు సంబంధించి కుటుంబం అంత శుభ్రంగా లేకపోవడం, వీళ్ళు జీర్ణించుకోలేకపోయింది. దానికి సంబంధించి అడపాదడప గొడవలు జరుగుతూనే వస్తున్నాయి అప్పటి నుంచి. బట్ మొన్న రాత్రి జరిగిన గొడవకి సంబంధించి నిన్న వీళ్ళందరూ పెద్ద మనుషుల సమక్షంలో అడిగేసరికి ఎలా అయినా సరే ఇంకా మనం వీళ్ళకి ఏదైనా డ్యామేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుగానే ప్రిపేర్ అయిన వీళ్ళు రుద్రేదు పెద్ద కర్రలు తీసుకుని ఈ డిసీజ్డ్ పర్సన్కి తల మీద చాలా బలంగా కొట్టారు. విపరీతమైన రక్తస్రావం అయి డిసీజ్ అక్కడికక్కడ కుట్టుకొని చనిపోవడం జరిగింది. అది జరిగిన వెంటనే నేరస్తులందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీస్ని తీసుకొని ఊళ్ళో నుంచి పారిపోయారండి. వాళ్ళని ఆల్రెడీ ట్రాక్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ చర్యలు తీసుకున్నాం.